తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనూహ్య మార్పులు తీసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తూ ఉండడమే అందుకు కారణం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న ఫార్ములాను అక్షరాలా ఫాలో అవుతున్న పొలిటీషియన్స్ గెలుపే జయంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు అమిత్ షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో బీజేపీ టీడీపీ మళ్లీ దగ్గరవుతున్నాయా, తెలంగాణ ఎన్నికలతోనే వారి దోస్తీ మళ్లీ మొదలవుతుందా, తరువాత వారిద్దరి గురి ఏపీనేనా అనే టాక్ మొదలైంది. కాగా శనివారం రాత్రి 7:30కు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు రాత్రి 9 గంటలకు హోంమంత్రి అమిత్ షా ఇంటికి చేరుకున్నారు. వీరి మీటింగ్ కొనసాగుతూ ఉండగానే మధ్యలో నడ్డా జాయిన్ అయ్యారు. వీరి ముగ్గురి మధ్య సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు, ఇతరత్ర అంశాలపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. తర్వాత బాబు హైదరాబాద్కు బయలుదేరారు. అయితే ఇప్పుడు దక్షిణంలో బీజేపీకి కర్ణాటక ఫలితాల తర్వాత దాదాపుగా దారులు మూసుకుపోయాయి. దీంతో బీజేపీ ముక్త దక్షిణ్ భారత్ నినాదాన్ని విపక్షాలు అందుకున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి, అదేవిధంగా త్వరలో రానున్న తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. కానీ తెలంగాణలో బరిలో బీజేపీకి బలం సరిపోని పరిస్థితి. దీన్ని గ్రహించిన బీజేపీ అధిష్టానం సైకిల్ స్వారీ చేస్తే సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే బాబు అమిత్ షాలు భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉందని తెలుగుదేశం నేతలతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా చెప్పినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపోటములను కూడా నిర్ణయించే స్థాయిలో ఉన్నారని కూడా సర్వేల్లో తేలింది. మరోవైపు గతంలో టీడీపీకి బీజేపీకి దగ్గరైతే తెలంగాణలో బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువని తెలంగాణ బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. అది 2018 ఎన్నికల్లో కొంతవరకు ప్రభావాన్ని కూడా చూపింది. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా సెంటిమెంట్ రివర్స్ కొట్టిందని విశ్లేషించుకుంది ఆ పార్టీ. అయితే తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ పక్కన పెట్టి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చడం, ఆ పార్టీ ఏపీలోనూ విస్తరించడానికి ప్రయత్నించడం విపక్షాలకు బాగా ప్లస్ పాయింట్గా మారుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీతో జత కట్టినా నష్టం ఉండదన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చింది. అందుకే పొత్తు కట్టేందుకు అడుగులు వేస్తోంది.